నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద చెప్పారు. చిత్తూరు నగరపాలక సంస్థ మెప్మా సహకారంతో సపోర్ట్ సంస్థ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో క్రిస్మస్ ముందస్తు సంబరాల్లో భాగంగా కేక్ కట్ చేసి నూతన దుప్పట్లు పంపిణీ ఆ సంస్థ అధ్యక్షులు జోసెఫ్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ ఆముద మాట్లాడుతూ నిరాశ్రయులు కూడా గతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవారన్నారు. అయితే ఎవరూ లేకపోవడంతో నిరాశ్రయుల వసతి గృహంలో ఉంటున్న కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ఆహ్లాదాన్ని కల్పిస్తున్న జోసెఫ్ రాజు సేవలు అభినందనీయమన్నారు. గత 3 సంవత్సరాలుగా వారితో కలిసి క్రిస్మస్ సంబరాలు చేసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. సపోర్ట్ సంస్థ నిర్వాహకులు జోసెఫ్ రాజు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఈఎంసీ ఫౌండేషన్ ఎడ్వర్డ్ వారి సహకారంతో గత 4 సంవత్సరాలుగా నిరాశ్రయులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మేయర్ ఆముద నిరాశ్రయులకు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. అనంతరం నిరాశ్రయులకు మేయర్ ఆముద కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సపోర్ట్ సంస్థ సిబ్బంది ప్రమీల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎవరు ఇద్దరు క్యాన్సర్ వచ్చిందని చెప్పారు మన ఇక్కడ బయట వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అదే కాకుండా ఇటువంటి ఈ బెడ్చిటి సౌకర్యం అంతా కూడా మీకు అందించిన కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలి. మధ్యాహ్న భోజనము పెట్టున్న సురేష్ అన్న కుటుంబం కూడా ఆశీర్వదించాలి. అదే తల్లి మర్చినా కానీ మేము మరవదని దేవుడు పాటదు రూపంలో చెప్పుండాలి. తల్లి అయినా మరచునేము నేను నిన్ను మరవను, చూడము నా చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్లో నేను నిన్ను కాపాడు వాడు పునకడు నిదురుకోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లి తల్లిలా ప్రేమించు తల్లిలా దాదించు తల్లిలా ప్రేమించు. అదే కాకుండా దేవుడు మిమ్మల్ని తల్లిగా తండ్రిగా లాభిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అన్న ద్వారా. దేవుడు వారు పక్షంగా లేకపోతే ఇదంతా జరగదు. ఈ సేవ కార్యక్రమం చెప్పాలంటే సామాన్యమైన ఇది కాదు. దేవుడు అందరు తలరాత రాసి పెట్టినాడు కాబట్టి ఈ సేవ కార్యక్రమం. ఒక సేవ కార్యక్రమం నేను కూడా చేయాలి ఉండాలని నాకు కూడా ఆశ ఉంది, కానీ కలగలేదు. ఎప్పుడు మీతో సంస్థానికి ఒకసారి వచ్చి మీతో పాటు నేను కలిసి ఉన్నందుకు కూడా చాలా ఆనందిస్తున్నాను. దేవుడు దీవుల్లో ఆశస్సులు ప్రేమ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మన నిరాశ్రయుల వసతి గృహంలో మరి క్రిస్మస్ పండుగని చేసుకోవడానికి మన మధ్యకి ముఖ్య అతిథిగా కుమారి అముద గారు, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఇక్కడికి రావటం చాలా అభినందనీయం. ఎందుకంటే ఆమె అనేక సార్లు ఇక్కడ ఈ వసతి గృహాన్ని సందర్శించి వాళ్ళకి ఎంతో మేలు చేయటానికి ఎంతగానో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఒకసారి మనం ఆమెకి ధన్యవాదాలు. ఒకప్పుడు ఈ షెల్టర్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఎంతో ఆదుకొని మీకు ఆశ్రయాన్ని ఇక్కడ ఇవ్వడానికి చాలా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. దీనికి ఫండ్స్ కూడా లేని సమయంలో దాన్ని కూడా ఆమె కౌన్సిల్ తీర్మానంలో పెట్టి దానికి కూడా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. అట్లే కాకుండా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా మన మధ్యకి వచ్చి మీకు తాను సొంతగా మీకు చీరలు కూడా ఇచ్చినటువంటి మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఈ సంవత్సరం కూడా మన మధ్యకు వచ్చి ఈ క్రిస్మస్ని మీతో ఆనందంగా గడపడానికి ఆమె రావటం అనేది చాలా గొప్ప విషయం. చాలా అంటే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి, అయినప్పటికీ కూడా పేదలంటే చాలా మంచి ప్రేమ దయ యేసుక్రీస్తు చెప్పినట్టు
మనం నిరాశ్రయులకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అట్లా చేసుకున్నప్పుడే మనం నిజమైన క్రిస్మస్ చేస్తున్నట్టు. పేదలను ఆదుకోవాలి. మరి ఆ మనసులో అదే ఉంది ఇప్పటికీ కూడా, పేదలను ఆదుకోవాలా, వాళ్ళకి సహాయం చేయాలా. ఇదే కాకుండా రెండో షెల్టర్ కూడా ఆమె ఒకసారి సందర్శించి దానికి కూడా హెల్ప్ చేయటానికి ముందుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆమె రావటం నాకెంతో సంతోషం. ఏదో బయటికి చెప్పటం కాదు కానీ మనసులో నుంచి చాలా సంతోషం. అందు నిమిత్తం ఆమెకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.